Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Rahul Gandhi Pada Yatralo, a container la Kadha Telsa Rajke and Aikala Pada Yatralu, Ipud Kaman Chinachina later look at a Pada Yatralo plan Jesse and Adjas Neru Rahul Gandhi Kuda was Dirga Yatra Praram Hinchesad Bharat Jodo Yatra Danipiru Nijanaki, Epodo Jargalisna Yatra Idi Mudivella, Iduanla Dabai Kilometerlu Kanyakumari Nunchi, Kashmir and Deka, Aidanelu, Panidor Astralu Wopeda Presna Tanaku, AICC Adiksha Padavi, Wudan Tedu Kani Congress Niranayalani, Tanabe High Commandante, Tane Nehru Kutumba Varasudiga, Tananatano, Angi Karistunada, Leda Ledante, Marie Pada Yatra Deniki Marinalu, Adiksha Padavani Yenduku, Wudan Tunavu Rahul Gandhini, U Aparachetula Bavinjala Ipada Yatra Duara Tanakutane, Spastanga Chibutunadu Congress Ante Nene Congress Ante Nehru Kutumame, Ani Sare Idanta Wakachercha Nijanga Ipada Yatralato, Faida Yanta Naikudiki Prachara Matramena Vastavangane Naikudiki Field Lo Prajala Avastalu Ardhamavutaya Vyaktigatanga Exposure Vastunda Godama Pindini Literal Lo Kakunda Kilolo Amutarani Telustunda Biyamante Factory Utpati Kadani Polamlo Pande Varidhanyam Nunchi Biyam Vastundani Avagahana Kalugutunda Nijanga Prajala Avastalu Bhinna Prantala Parichayam Kavadaniki Ipada Yatra Upayogamena నానాటికి కొడిగడుతున్న కాంగ్రెస్ దీపానికి ఈ పాదయాత్ర కాస్త చమురు పోస్తుందా సీనియర్ల పేడ పూర్తిగా విరగడైపోతుందా సరే అదంతా పెద్ద చర్చ దేశంలో ప్రజాస్వామ్యం నిలబడాలంటే కాంగ్రెస్ బలపడాలి బలమైన ప్రతిపక్షంగా నిలవాలి అది దేశ అవసరం అధ్యక్షుడిగా రాహుల్ ఉంటాడా మరొకరు ఉంటారా అది వేరే చర్చ ప్రాంతీయ పార్టీలన్నీ అతుకుల బొంత సర్కార్ను ఏర్పాటు చేస్తే ఆ దరిద్రం ఎలా ఉంటుందో మనం గతంలో చూశాం సో బీజేపీ అయినా సరే కాంగ్రెస్ అయినా సరే అధికార ప్రతిపక్ష స్థానాల్లో ఉండాలి రాహుల్ ప్రసంగాల కంటెంట్ మీద బీజేపీ ఏమైనా మాట్లాడొచ్చు కానీ పాదయాత్రనే వ్యతిరేకించడం వెటకారం చేయడం రాజకీయ మూర్ఖత్వం ఇక పాదయాత్ర సంగతి కొద్దాం ఓ నాయకుడు వెనుక 10 మంది అనుచరులు అక్కడక్కడ ఆగుతూ సేద తీరుతూ కనిపించిన ప్రజలతో మాటామంతి నిర్వహిస్తూ సాగే అల్లాటప్ప పాదయాత్రలు కావివి చోటామోటా లీడర్ల పాదయాత్రలకే కోట్ల ఖర్చు ఆ ఏర్పాట్లు ఓ ప్లానడ్ ఆపరేషన్ అలాంటప్పుడు మరి రాహుల్ గాంధీ పాదయాత్ర బాహుబలి టైపే కదా తప్పదు తనకు ఎస్పీజీ ప్రొటెక్షన్ తీసేసినా సరే ఇప్పటికీ అత్యున్నత జెడ్ ప్లస్ సెక్యూరిటీ తనకు తోడుగా 118 మంది లీడర్లు వండి పెట్టడానికి ఏర్పాట్లు చూడడానికి ఇతర అవసరాలకు 1000 మంది సిబ్బంది వాటి మీద ఓ కన్నేద్దాం పాదయాత్ర రూట్లో ముందే ఓ టీం వెళ్ళి విడిదికి అనువైన స్థలం వెతికి పెద్ద పెద్ద డేరాలు వేసి అప్పటికప్పుడు అన్నీ సమకూర్చి మళ్ళీ తెల్లారగానే అవన్నీ సర్ది మరో చోటకు ప్రయాణించడం పెద్ద టాస్క్ అందుకని రాహుల్ పాదయాత్ర టీం తెలివైన పనిచేసింది కంటైనర్ల యాత్రగా మార్చింది మొత్తం 59 కంటైనర్లు అన్నీ ట్రక్కులపై బిగించబడి ఉంటాయి అవన్నీ ఎక్కడ ఆగితే అక్కడ 59 ఏళ్ల ఊరు వెలుస్తుంది టెంట్లైతే గాలి దుమారాలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బంది కంటైనర్లు సరైన ఎంపిక ప్రతి కంటైనర్కు కోడ్ ఉంటుంది అందులో ఎవరు ఉండాలి ఎన్ని బెడ్లు ఉన్నాయనే అంశాలను బట్టి వర్గీకరించారు వీటిని ఏసీలు ఆధునిక సౌకర్యాలు ఉంటాయి కంటైనర్లలో ఉత్త ఇనప డబ్బాలు అనుకోవద్దు సుమా ఒక ముక్కలో చెప్పాలంటే టీవీ సినిమా పర్సనాలిటీలు ఎడాపెడా వాడేస్తున్న క్యారవాన్ల టైపే ఇవి ఒక కంటైనర్ పూర్తిగా కాన్ఫరెన్స్ హాల్ అంటే ప్రతి కంటైనర్ను అవసరానికి తగినట్టు ఎలా మార్చారో అర్థం చేసుకోవచ్చు 1 టేబుల్ ఉందంటే అది రాహుల్ ప్రత్యేకం దానిని ఎల్లో జోన్లో నిలబెడతారు బెడ్ అటాచ్డ్ బాత్రూమ్ ఎక్సెట్రా అన్నీ ఉంటాయి తన సెక్యూరిటీ 2 కంటైనర్లో ఉంటారు రాహుల్ వ్యక్తిగత సిబ్బంది అలంకార సవాయ్ కేబీ బైజు కంటైనర్ 4లో ఉంటారు ఈ వ్యవహారాలన్నీ పర్యవేక్షించే పార్టీ కార్యదర్శి వంశీ చంద్ మరో ప్రధాన కార్యదర్శి కంటైనర్ 3లో బ్లూ జోన్ కంటైనర్లు ఇంకాస్త భిన్నం అలాంటిదే కంటైనర్ 5లో జయరామేష్ కూడా ఉంటాడు అలాంటిదే కంటైనర్ 5లో జయరామ్ రమేష్ కూడా ఉంటారు 2 లోయర్ బెర్తలు 2 అప్పర్ బెర్తలు ఉండే పింక్ జోన్ కంటైనర్లను లేడీస్కు కేటాయించారు కాస్త స్టోరేజ్ స్పేస్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయి వంట ఇతర పనులు చేసే హౌస్ కీపింగ్ సిబ్బంది కోసం రెడ్ ఆరెంజ్ జోన్ కంటైనర్లు ఉన్నాయి వాటిలో టాయిలెట్స్ ఉండవు వాళ్ళ కోసం కొన్ని కంటైనర్లను కామన్ వాష్రూమ్స్గా మార్చారు టీ అనే అక్షరం రాసి ఉంటుంది వాటిపైన ఎవరైనా సరే కంటైనర్లో తినొద్దు బయట ఫుడ్ తీసుకురావద్దు కామన్ ఏరియాలో అక్కడ వండి పెట్టింది తినాలి మద్య సేవనం నిషిద్ధం మంచి నిర్ణయమే ఇక్కడ ఖర్చు అనేది ఇష్యూ కాదు సరైన ప్లానింగ్ రాజకుమారుడి 5 నెలల దేశ పర్యటన అంటే మామూలు విషయం కాదు కదా మరి